మంచు మనోజ్ ఎప్పుడైతే భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి వార్తల్లో నిలిచాడు లైమ్ లైట్లో ఉన్నాడు మనందరికి తెలిసిన విషయమే ఫస్ట్ కంప్లీట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం స్టార్టింగ్ ఏం జరిగింది మంచు మనోజ్ ఆరేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు ఆల్రెడీ ఒక సినిమా చేస్తే అది కూడా సరే రిలీజ్కి అవ్వలేదు ఆగిపోయింది ఇలాంటి రకరకాల వార్తలు వచ్చాయి ఏం జరిగింది అప్పట్లో ఒక చిన్న వార్త వైరల్ అయింది ఎవరితోనో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు అని తర్వాత తెర మీదకి వచ్చిన విషయం ఏంటి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు పెళ్ళి అనౌన్స్ చేశారు మోహన్ బాబు గారి ఇంట్లోనే పెళ్లి జరిగింది అఫ్ కోర్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే ఇప్పుడు అదంతా రోడ్డు వన్ వే అయిపోయింది ఏది మనం కింద మణికొండకి వెళ్ళాలన్నా అటువైపు ఎట్టెళ్ళాలన్నా ఆ రోడ్డు అటునుంచే వెళ్ళాలి అఫ్కోర్స్ కానీ ఇటు మళ్ళీ రిటర్న్ జూబ్లీ చెక్ పోస్ట్ వైపు రావాలన్నా కూడా అక్కడే యూటర్న్ తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది సో జర్నలిస్ట్ కాలనీ ఇక్కడ ఎట్ వెళ్ళాలని అక్కడే యూటర్న్ తీసుకోవాలి పెద్ద లాంగ్ యూటర్న్ అనమాట అందుకని చెప్పేసి అందరూ కూడా మంచులక్ష్మి ఇంటి ముందే యూటర్న్లు చేసుకుంటారు అంటే అంత రద్దీ ఉన్నప్పటికి కూడా ఇంతమంది సెలబ్రిటీస్ కార్లని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగిందంటే అసలు గ్రేట్ యాసెట్ నేను నిజంగా మెచ్చుకుంటాను ఈ విషయంలో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనిపించింది ఆ తర్వాత గారే దగ్గరుండి పెళ్లి చేశారు అండ్ మోహన్ బాబు గారు రావట్లేదంట అని ఒక వార్త వైరల్ అయింది బట్ ఆయన వచ్చారు ఆయన్ని మౌనిక హత్తుకొని ఏడ్చింది అది కూడా మనం చూసాం దానికి సందర్భం ఏంటో అప్పుడు రకరకాలుగా చాలామంది అనుకున్నారు బట్ ఇంకా ఎవరికి తెలుసు కొంతమంది ఏంటి విష్ణుకి ఇష్టం లేదు వీళ్ళ మధ్యలో ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళు టీడీపీ వీళ్ళు వైసీపీ అండ్ ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అభ్యంతరంగా ఉంది ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి ఏదో వీళ్ళకి కొన్ని గొడవలు ఉన్నాయి అని అనుకున్నారు నెక్స్ట్ కట్ చేస్తే పార్థసారథి గొడవ పార్థసారథిని మంచు విష్ణు కొట్టడానికి వెళ్ళడం దాన్ని మనోజు రికార్డ్ చేసి నెట్టింట్లో వేయడం తర్వాత ఇదంతా ఒక రియాలిటీ షో అని చెప్పి మంచు విష్ణు చెప్పడం ద హౌస్ ఆఫ్ మంచుస్ అనే టైటిల్తో రిలీజ్ చేయడం ఈ కామెడీ అంతా మనం చూసాం అఫ్కోర్స్ అది కామెడీ అని అందరికీ తెలుసు చేసిన వాళ్ళకి తెలుసు రిలీజ్ చేసిన వాళ్ళకి తెలుసు చూసిన వాళ్ళకి తెలుసు అక్కడ కూడా అంటే ఆ ఇష్యూ హాస్యాస్పదంగా ముగిసినప్పటికీ ముగిసింది మొత్తానికి మర్చిపోయాం కదా అవసరం లేదు సరే అది కూడా బాగానే ఉంది అండ్ నెక్స్ట్ తర్వాత ఎప్పుడైతే మనోజ్ శివాగ్న పేరుతో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడో అప్పుడు మనకు అర్థమైంది ఇది నాట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ జరి జరిగినటువంటి ఏం కాదు అంటే అప్పటికప్పుడు జరగల ఆల్రెడీ ప్లాన్డ్ ఎప్పుడో మోహన్ బాబు గారు ఎప్పుడు మనకి హల్దీ ఫంక్షన్ నుంచి మెహదీ ఫంక్షన్ నుంచి ఉన్నారు వాళ్ళతో పాటు అలాగే విజయమ్మ గారు వచ్చారు మహామహులందరూ వచ్చి దీవించారు ఈ అమ్మాయిని అట్లాగే పెళ్లి వరకు వచ్చింది అందుకు దగ్గరు ఇంత చూసుకున్నందుకు మోహన్ బాబు గారిని పట్టుకొని ఏడ్చింది అప్పుడు తెలిసింది రియలైజేషన్ అందరికీ స్టార్టింగ్ మో మోహన్ బాబు గారికి ఇష్టం లేదు ఇష్టం లేదని రకరకాలుగా అనుకున్నారు సరే అది జరిగిపోయింది పెళ్ళి తర్వాత ఇష్యూ మాట్లాడుకుంటే వెంటనే రాత్రి పెళ్ళి అయితే ఎలాగైతే ఒక ఇంట్లో జరిగిందో తెల్లారేసరికి భారీ క్యాన్వా అనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడా కర్నూలుకి ఆళ్ళగడ్డకి అనే రేంజ్లో క్యాన్వా వెళ్ళింది మీడియా కూడా బాగా కవర్ చేసింది అక్కడి వరకు అండ్ నెక్స్ట్ అడుగు అడుగున అడుగు టపాకాయలు పేల్చి అని ఫ్లెక్సీలు వేసి చాలా హంగామా చేశారు మా అల్లుడు అని చెప్పి ఆళ్ళగడ్డ కూడా అక్కున చేర్చుకుంది అత్తారింటికి వెళ్ళారు అక్కడ అక్కడ బాగానే ఉంది సుబ్బారెడ్డి గారిని కలిసారు అక్కడ కూడా బాగానే జరిగింది అంత కూల్గా అయిపోయింది ఇకపోతే నెక్స్ట్ అప్పుడు ఏమనుకున్నారు రాయలసీమ అల్లుడు అక్కున చేర్చుకుంది అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు అనుకునే టైంలో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఓకే వాళ్ళ దగ్గర భూమా వాళ్ళు నిర్మిస్తున్నారేమో ఆలగడ్డ నుంచి భారీ పెట్టుబడులు పెడుతున్నారు ఇంకో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు మంచు మనోజ్ అని చెప్పేసి అనుకున్నారు ఇంకపోతే పొలిటికల్ అక్కని కలిశారు అక్క టీడీపీ ఆఫ్కోర్స్ టీడీపీలోనే కొనసాగుతుంది భూమా ఎందుకంటే రీసెంట్లీ పాదయాత్రలో లోకేష్ యువగలం పాదయాత్రలో కూడా ఏవి సుబ్బారెడ్డితో వీళ్ళకి గొడవ జరిగినప్పుడు కూడా లోకేష్ వీళ్ళకే మద్దతిచ్చాడు విఖ్యాత్ రెడ్డితోనే మాట్లాడు విఖ్యాత్ అంటే మన అఖిల వాళ్ళ బ్రదర్ వీళ్ళతోనే మాట్లాడుకున్నారు అంటే వీళ్ళు టీడీపీలోనే ఉన్నారని తెలిసిపోయింది ఇకపోతే మౌనిక గురించి మాట్లాడితే వాళ్ళ అక్క వెళ్ళినప్పుడు కానీ చక్రకాల సందర్భాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది అఫ్ కోర్స్ విదేశాల్లో చదువుకొని వచ్చింది మంచి మాటకారి తెలివైన అమ్మాయి ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఆ విషయంలో అయితే నో డౌట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే నా వైసీపీలో చేరుతారా లేక టీడీపీలో కొనసాగుతారా అనేది ఒక ఇది అనిపించింది ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కలవాల కారణం అఫ్కోర్స్ మోహన్ బాబు గారు వైసీపీకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఉందన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ ఏ విషయమైనా అది వాళ్ళ వాళ్ళ అంతర్గత వ్యవహారం కానీ ఇప్పుడు సడన్గా ఏంటంటే తెర మీదకి రీసెంట్గా వీళ్ళు వెళ్ళి కలవడం చంద్రబాబు నాయుడు గారిని కలవడమే పెద్ద టాపిక్ వీళ్ళు వెళ్ళారు పార్టీలో జాయిన్ చేసేసారు కలిసేసుకున్నారు భూమాకిల ప్రియ కాకుండా సీటు మౌనికకి ఇవ్వాలనుకుంటున్నారు మౌనిక వెనకాల మనోజ్ ఉన్నాడు ఇన్ని రకాల 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 వార్తలు వచ్చాయి బట్ ఓవరాల్గా ఎందుకు కలిసాడని దానికి అసలు విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా ధైరవ్ రెడ్డి మౌనిక ఫస్ట్ హస్బెండ్ పుట్టినతను ఆ పిల్లోడు బర్త్డే ఉన్నాడు నిన్న మంగళవారం సో ఎప్పటించో కలవాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఇదొక సందర్భం వచ్చింది ఎప్పుడు కుదరలా సో ఈ సందర్భంగా వెళ్ళి అలా కలవడం జరిగింది అంతే చాలా చిన్న ఇష్యూ అంటే ఏదో పిల్లోడు బర్త్డే మించి ఏం లేదు వీళ్ళ దగ్గరికి వచ్చాక ఆ పిల్లోడు ఫస్ట్ బర్త్డే యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు ఎన్ని బర్త్డేలు చేసుకున్నా మంచు మనోజ్ దగ్గరికి వచ్చాక అతనికి ఫస్ట్ బర్త్డే సంథింగ్ ఒక మెమరీగా ఉండాలనుకున్నారు కలిశారు అంతే దాంట్లో పెద్దగా ఏమీ లేదు ఆలోచించడానికి రాజకీయ ప్రకటన ఏదైనా ఉంటే మౌనికే ముందు మనకు చెప్తుందని కూడా అన్నాడు అండ్ ఇంకా మనోజ్ రాజకీయాలకు వస్తున్నాడన్న వార్త కూడా అపోహ మాత్రమే వై బికాజ్ అతను ఇప్పుడు సినిమా పరంగా కెరీర్ని బాగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు అండ్ మంచి ఒక రీఎంట్రీలో ఒక మంచి స్టార్ అవుదామన్న ఇదితోనే ఉన్నాడు ఇన్ కేస్ ఒకవేళ పొలిటికల్కి ఇంట్రెస్ట్ చూపిస్తే మౌనికే రావాలి కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ధైరవ్ రెడ్డి ఆ పిల్లోడు ఇంకా పిల్లోడే అండ్ ఈవిడ కూడా రీసెంట్లీ మ్యారేజ్ అండ్ ప్రజెంట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసే క్రమంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే ఎంత బరువైన బాధ్యతలు తీసుకుంటారని నేనైతే అనుకోను బట్ ఏదేమైనా కాలమే సమాధానం చెప్పొద్ది నిన్న కలవడానికి మాత్రం రీజన్ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అంతకుమించి ఇంకా ఏమీ లేదు అనవసరంగా ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళేసి ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు బట్ ఒకటి మాత్రం నిజం అన్నతమ్ముళ్ళకి గొడవలు ఉన్న వాస్తవం అయితే వాస్తవమే అఫ్కోర్స్ వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నప్పటికీ అది బహిర్గతం అయిపోయింది